శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞ ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామ్కృష్ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో 15వ తేదీలో జన్మించిన వారు 2019 సంవత్సరంలో వారి జీవితం ఎలా ఉంటుంది అనే అంశంపై ఈరోజు మాట్లాడుతాం. మరి 15వ తేదీ అనగా మనకు గుర్తుకొచ్చే సంఖ్య 1+5=6. ఇది శుక్రునికి సంబంధించిన సంఖ్యగా మనం చెప్పుకోవచ్చు. ఈ 2019 సంవత్సరంలో వాళ్లకు చాలా నష్టాలు, ఆర్థిక ఇబ్బందులను, ఏ పని అయినా కూడా అది అర్ధాంతరంగా ఆగిపోవడం, ఏ పని చేసినా కూడా కొంత ధన నష్టాన్ని కల్పించడం, ఏ మంచి పని చేసినా కూడా నిందారోపణ పడిపోవడం, ఈ యొక్క 15వ తేదీలో పుట్టిన వారికి 2019 కూడా చాలా సమస్యగా మారుతుంది. వీరు ఎంతో గొప్ప నాలెడ్జ్ పరులో ఉండి అన్నీ ఉండి కూడా ఏమి చేయలేని పరిస్థితి వీళ్ళకు ఎదురవుతుంది. వీళ్ళు కాస్త కోపాన్ని అనేది కూడా మనం తగ్గించుకోవడం ముఖ్యం. తర్వాత వీళ్ళు ఒకేసారి కోపం వచ్చి మళ్ళీ డౌన్ అయిపోతారు. మరియు కోపంగా అన్న మాటలన్నీ కూడా తర్వాత వీళ్ళు బాధపడడం జరుగుతుంది. కాబట్టి ఆ కోపాన్ని మనం తగ్గించుకోవడం ఎంతో శ్రేయస్కరం. 2019 ప్రతి చిన్న విషయానికి కూడా కోపాన్ని ఎక్కువ ప్రదర్శించడం జరుగుతుంది. అలా కోపాన్ని ప్రదర్శించినప్పుడు వాళ్ళు జీవితంలో ఎన్నో కోల్పోవాల్సిన సంఘటనలు ఉంటాయి. ముఖ్యంగా రిలేషన్షిప్లో ఇబ్బంది పడతారు. వీళ్ళు మొగజూటి వ్యక్తులు, ఏదైనా కూడా ఓపెన్గా చెప్పడమే జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఓపెన్గా చెప్పడం వలన అక్కడ వ్యతిరేకత అనేది కూడా ఎక్కువగా వస్తుంది. మరియు ఆర్థిక సమస్యలు ఎంత వచ్చినా కూడా అంత ఖర్చు అయిపోవడం, ఒకే లెవెల్లో ఉండడం, అటు ఎదగడం లేదు ఇటు దిగడమే అయిపోతుంది. జీవితం అంతా కూడా ఎదురు చూపుతో చూడవలసిన ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి ఈ 15వ తేదీలో పుట్టిన వారు వాళ్ళ యొక్క బర్త్ నెంబరు మరియు డెస్టి నెంబర్ ప్రకారము, న్యూమరాలజీ ప్రకారము, ఆస్ట్రాలజీ ప్రకారము కరెక్షన్ చేసుకోదలిస్తే చాలా బాగుంటుంది. మరియు వారి హస్తరేఖలు, ఈ యొక్క హస్త సామాద్రిక శాస్త్రంలో మా దగ్గర ఉన్నటువంటి అధునాతనమైన పరికరాలతో ఈ యొక్క చేతిరేఖలను వాట్సాప్లో పంపించినట్టయితే వాటిని మా దగ్గరలో ఉన్నటువంటి సిస్టంలో వాటిని జూమ్ చేసి వాటి యొక్క రేఖ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఇతను ఏ రంగంలో ముందుకెళ్ళాలి, చదువు ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా పరిశీలన చేసి మరి ఆర్థికంగా ఎందుకు నిలదొక్కోలేకపోతున్నారు, మరి పేరులో ఉన్నటువంటి నెగిటివ్ సమస్యల నక్షత్రం రాశి లగ్నం పొంతన చూడడం, మరి ఈ యొక్క రాశి నక్షత్రం లగ్నానికి మనం పుట్టిన బర్త్ నెంబర్ డెస్టి నెంబర్ కూడా శత్రుత్వం వహిస్తుందా, మిత్రత్వం వహిస్తుందా, మరి ఈ యొక్క జాతకంలో ఉన్నటువంటి నీచగ్రహాలు ఏమి ఉన్నాయి, పాపగ్రహాలు మరియు అదృష్టాన్నిచ్చే గ్రహాలు ఏమి ఉన్నాయి, అవి ఏ ఏ స్థానాలలో ఉన్నాయి, మరి వాటి పరిశీలన ఏంటి, ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసి పేరు కరెక్షన్ ఇచ్చినట్టయితే చాలా అత్యద్భుతంగా మారుతుందని కూడా లైఫ్ మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.